వెల్కమ్ టు హిందీ టైం. ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? నేను కూడా మీతో రావచ్చా? ఇన్ హిందీ క్యా మై భీ ఆప్కే సాత్ ఆ సక్తా హూ. నేను అంటే మై, కూడా అంటే భీ, మీతో అంటే ఆప్కే సాత్, రావచ్చా అంటే ఆ సక్తా హూ. నేను కూడా మీతో రావచ్చా? ఇన్ హిందీ క్యా మై భీ ఆప్కే సాత్ ఆ సక్తా హూ. ఇన్ ఇంగ్లీష్ కెన్ ఐ ఆల్సో కమ్ విత్ యూ. రావచ్చు. ఇన్ హిందీ ఆ సక్తే హై. యు కెన్ కమ్. రావచ్చు అంటే హిందీలో ఆ సక్తే హై అంటాము. ఇంగ్లీష్లో యు కెన్ కమ్. మనం ఎవరినైనా అడుగుతాం కదా, నేను కూడా మీతో రావచ్చు అంటే వాళ్ళు ఏమంటారు? రావచ్చు అంటారు కదా. అలా దాన్ని హిందీలో ఏమంటారు? ఆ సక్తే హై. మీరు ఎప్పుడు వెళ్తారు? ఇన్ హిందీ ఆప్ కబ్ జాయేంగే. మీరు అంటే ఆప్, ఎప్పుడు అంటే కబ్, వెళ్తారు అంటే జాయేంగే. మీరు ఎప్పుడు వెళ్తారు? ఇన్ హిందీ ఆప్ కబ్ జాయేంగే. ఇన్ ఇంగ్లీష్ వెన్ విల్ యూ గో. నేను రేపు ఉదయము వెళ్తాను. ఇన్ హిందీ మై కల్ సుబహ జాఉంగా. నేను అంటే మై, రేపు అంటే కల్, ఉదయం అంటే సుబహ, వెళ్తాను అంటే జావుంగా. నేను రేపు ఉదయము వెళ్తాను. ఇన్ హిందీ మై కల్ సుబహ జావుంగా. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ గో టుమారో మార్నింగ్. ఏ సమయానికి అంటే ఏ సమయానికి వెళ్తారు అని. ఇన్ హిందీ కితనే బజే జావేంగే. ఏ సమయానికి అంటే కితనే బజే, మనం అంటే కదా ఏ టైంకి వెళ్తారు అంటారు కదా, అలా. ఏ సమయానికి ఇన్ హిందీ కితనే బజే, ఇన్ ఇంగ్లీష్ ఎట్ వాట్ టైమ్. ఉదయం 5 గంటలకు. ఇన్ హిందీ సుబహ 5 బజే. ఉదయం అంటే హిందీలో సుబహ, 5 అంటే 5, గంటలకు అంటే బజే. ఉదయం 5 గంటలకు. ఇన్ హిందీ సుబహ 5 బజే. ఇన్ ఇంగ్లీష్ ఎట్ 5 ఇన్ ద మార్నింగ్. ఎట్ 5 ఇన్ ద మార్నింగ్. నేను ఉదయము 5 గంటలకు వస్తాను. ఇన్ హిందీ మై సుబహ 5 బజే ఆవుంగా. నేను అంటే మై, ఉదయం అంటే సుబహ, 5 అంటే 5, గంటలకు అంటే బజే, వస్తాను అంటే ఆవుంగా. మీరు 5 గంటలకు బయలుదేరుతారు కదా, నేను కూడా ఉదయం 5 గంటలకు వస్తాను అని. నేను కూడా 5 గంటలకు వస్తాను అని. నేను ఉదయము 5 గంటలకు వస్తాను. ఇన్ హిందీ మై సుబహ 5 బజే ఆవుంగా. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ కమ్ ఎట్ 5 ఇన్ ద మార్నింగ్. ఆలస్యం చెయ్యకు. ఇన్ హిందీ దేర్ మత్ కర్నా. ఆలస్యం అంటే దేర్, చెయ్యకు అంటే మత్ కర్నా, ఆలస్యం చెయ్యకు. ఇన్ హిందీ దేర్ మత్ కర్నా. ఇన్ ఇంగ్లీష్ డూ నాట్ బి లేట్. త్వరగా వస్తాను. ఇన్ హిందీ జల్దీ ఆవుంగా. త్వరగా అంటే జల్దీ, వస్తాను అంటే ఆవుంగా, త్వరగా వస్తాను. ఇన్ హిందీ జల్దీ ఆవుంగా. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ కమ్ సూన్. చూడండి, చిన్న చిన్న పదాలే కానీ మనం మాట్లాడేటప్పుడు మనకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియో నెంబర్ ఆఫ్ టైమ్స్ వినండి. కొన్ని కొన్ని పదాలు అనేవి నోట్లో, కొన్ని కొన్ని పదాలు అనేవి బుక్లో, నోట్బుక్లో రాసుకోండి. అలా రాయడం వలన మనకు త్వరగా వస్తుంది. ఓకేనా? వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం వలన మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ వీడియో వినండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైమ్.